ఇద్దామండి. దానం చేసేటప్పుడు పండుగ రోజులలోనే దానం చేయాలా, విడిగా ఎప్పుడైనా దానం చేసుకోవచ్చా అండి? మంచి పని ఫలానా అప్పుడే చేయాలని ఏమీ లేదు. దానము కానీ తపస్సు కానీ నామ సంకీర్తనం కానీ యజ్ఞయాగాలు కానీ నిరంతరం చేయవలసినటువంటి ప్రక్రియలు. అంతే, ఈవెన్ మనకు శ్రాద్ధం కూడా అలాంటిది. మనం చాలామంది శ్రాద్ధం అనేది నాన్నగారు పోయిన ఆ తిథి అంటాం కదా, ఆలోచిస్తున్నాం, అలా అలవాటైపోయింది. ప్రకారం అది కూడా మర్చిపోతున్నారు, చేస్తున్నారు. కానీ ఉత్తముడైన పండితుడైన యోగ్యుడైన బ్రాహ్మడు ఇంటికి వచ్చి శ్రాద్ధం చేయమన్నాడు అదే రోజు. శ్రాద్ధం అంటే ఏమిటి? పితృదేవతల ఉద్దేశంతో బ్రాహ్మడికి భోజనం పెట్టాం. మంచి బ్రాహ్మడు దొరికాడు, ఆవాళ్ళనే చెయ్యి. అదే తిథి, తదేవ లగ్నం, సుజనం తదేవ తార అని చెప్తాం కదా. అందువల్ల ఇవన్నీ ఉత్సాహం కలిగినప్పుడు, మనస్సు చాలా ప్రసన్నంగా ఉన్నప్పుడు, అర్పణం చేయాలనుకున్నప్పుడు, నా తిథి, నచ నక్షత్రం, నవారహ అవసరం లేదు, దానం చేయాలి. బ్రాహ్మణ్ణి పిలువు, దానం చేయి. దానం వేరు, చాలా చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను, దానం వేరు, భిక్ష వేరు. దానం అనేది ఇచ్చేవాడికి ప్రయోజనం, భిక్ష అనేది ప్రయోజనం తీసుకునేవాడికి. అమ్మా అంత అన్నం పెట్టుకుని అడుగుతారు, అది భిక్ష, అది దానం కాదు. దానం మనం చేస్తాం, గోదానం, భూదానం, హిరణ్య దానం. ఎందువల్ల? మన పాపాలు పోవటానికి. అనేక జన్మలలో చేసిన పాపాలు తొలగటానికి దానం అహం సంకల్పం కలిసి అని. అంటే దానం తీసుకున్నవాడు మన పాపాలను పోగొడతాడు, అంటే వాడు తీసుకుంటే పాపాలను, పడిపోతే పాపాలను. కాబట్టి దానం అనేది ఇచ్చిన వాడికి ప్రయోజనము, భిక్ష ప్రయోజనం తీసుకునేవాడికి. అందువల్ల మనకి ఎప్పుడు పాపాలే ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి, అనుమానం ఏం లేదు. అందువల్ల పాప నివృత్తి కావాలనుకున్న ప్రతివాడు ఎన్ని వేళలా దానం చేయొచ్చు, అన్ని దానాలు చేయొచ్చు, కానీ యోగ్యులకు దానం చేయండి. ఎవడు పండితుడో, ఎవడు నిష్ఠాగరిష్ఠుడో, ఎవడు శ్రోత్రియుడో, ఎవడు ధర్మాన్ని ఆచరించేవాడో, అలాంటి వాడిని చూచి దానం, పాద్దానం అంటారు, పాత్రదానం, అలా చేస్తేనే సఫలమవుతుంది. ఇదే యథేచ్ఛగా చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు, ప్రతి క్షణం కూడా చేయొచ్చు. విశేషం చేస్తే మన గ్రహణదానం ఉంది, గ్రహణంలో విశేషంగా చేస్తాం, పర్వదానం చేస్తాం కదా, అది వేరే సంగతి. కానీ అప్పుడే చేయాలని ఏమని లేదు, ఎప్పుడూ చేయవచ్చు దానం. చాలా సంతోషం అండి.